వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు వచ్చేసి నేను ఒక శారీతో 2 ఫ్రాక్స్ డిజైన్ చేశానండి. ఆ డిజైన్ ఏ విధంగా చేశానో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. నేను ఒక స్పాంజ్ షీట్ అనేది తీసుకొని దాంతో నేను ఆ 2 ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం స్టిచ్చింగ్ అవగాహన ఉన్న వాళ్ళకి అర్థం అవుతుందండి ఈ వీడియో. బ్లౌజు, డ్రెస్సెస్ అండ్ ఫ్రాక్స్ కూడా చాలా ఈజీగా తక్కువ బడ్జెట్తో అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. నేను ఒక స్పాంజ్ షీట్ తీసుకున్నాను స్క్వేర్ షేప్లో, దానికి షాటిన్ క్లాత్ సేమ్ సైజ్ తీసుకున్నాను. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ స్టిచ్ చేసాను ఆ 2 ఫ్రాక్స్. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటున్నాను సేమ్ కొలతలతో. ఈ క్లాత్లు అనేవి ఆ ఫ్రాక్స్కి యూజ్ చేసినవేనండి, మీకు చూపిస్తున్నాను. నేను లైనింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రికే తీసుకున్నాను మీకు చూపించడానికే కాబట్టి. లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకే క్లాత్, సాటిన్ క్లాత్ తీసుకున్నాను ఇన్నరు. ఫస్ట్ స్పాంజ్ యాడ్ చేసుకోవాలి, తర్వాత సాటిన్, నెక్స్ట్ లైనింగ్, నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకొని వన్స్ స్టిచ్ చేసుకోవాలండి. ఒకవేళ అది నెక్ అయినా సేమ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం తిరగేసుకోవాలి. లైనింగ్ వరకు ఉంచేసి మెయిన్ ఫ్యాబ్రిక్, సాటిన్ క్లాత్ ఇలా తిరిగేయాలి. ఇలా తిరిగేసిన తర్వాత ఒకసారి చేతితో బాగా నొక్కుతూ అక్కడ వన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. అసలు స్టిచ్చింగ్ అవగాహన లేకపోయినా జస్ట్ చిన్న ఐడియా ఉన్నా మనం ఫ్రాక్స్ అనేది చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చండి. ఈ స్పాంజ్ షీట్తో చాలా బాగా వస్తుంది డిజైన్, చాలా ఈజీగా. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని ఒక 1 ఇంచ్ తేడాతో అనేది మనం లైన్స్ కొట్టుకోవాలి. ఇలా స్కేల్తో నిలువుగా అడ్డంగా మనం లైన్స్ అనేవి గీసుకోవాలండి. ఫ్రాక్స్ కాబట్టి కొంచెం పెద్ద సైజు గీస్తున్నాను. మీరు బ్లౌజ్కి అయితే సైజు దాన్ని బట్టి తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనేది మన దగ్గర కుట్టు పడేటట్లు చూసుకొని స్టిచ్ చేస్తే మనకి ఇలా స్పాంజ్లా ఎత్తుగా వస్తుందండి. స్టార్టింగ్ అనేది నాకు సూది రఫ్ రావడం వల్ల స్టార్టింగ్ అలా వచ్చింది. మీరు దగ్గర కుట్టు వేసుకొని అది సెట్ చేసుకొని కానీ స్టిచ్చింగ్ చేస్తే ఇలాగా డిజైన్ అనేది మనకు వస్తుంది. ఆ మధ్య మధ్యలో మనం పూసలు కానీ స్టోన్స్ కానీ ఏమన్నా అంటించుకోవచ్చు, బాగా వస్తుందండి డిజైన్. ఆ స్పాంజ్ స్టిచ్స్ అనేది కొంచెం మందమే తీసుకుంటే మీకు చిన్న అవగాహన ఉన్నాం బాగా డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రాక్స్ నేను డిజైన్ చేసిన ఫ్రాక్స్ చూపిస్తున్నాను. ఇవి స్పాంజ్ షీట్స్ యూజ్ చేసి డిజైన్ చేసుకున్నాను. ఇలా డిజైన్ చేసిన తర్వాత నేను మధ్య మధ్యలో ముత్యాలు అనేవి స్టిచ్ చేసుకున్నానండి. లైనింగ్ వచ్చేసి నేను వేరే కలర్ తీసుకున్నానండి, అది బయటకు అంతా కనిపించేది కదా, మీకు స్పాంజ్ కూడా చూపిస్తున్నాను. నేను సారీ తీసుకున్నాను కాబట్టి సారీ లేస్ అనేది అటాచ్ చేసుకున్నాను మళ్ళా చివరిని అంచులకి. మీకు సారీ లేస్ లేకపోతే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా అక్కడ స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా నేను సాటిన్ క్లాత్ తీసుకున్నాను కదా, ఆ సాటిన్ క్లాత్ తోటే ఎదర్ బెల్ట్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకొని వెనకాల తాళ్ళు కూడా స్టిచ్ చేసుకున్నాను. వెనకాల అనేవి నేను హూక్స్లు అనేవి డిజైన్ చేసుకున్నానండి, జిప్ పెట్టుకోలేదు. సేమ్ ఫ్యాబ్రికే మీకు ఎగ్జాంపుల్గా కుట్టి చూపించింది కూడా. ఇలా బెల్ట్ అది డిజైన్ చేసుకున్నాను, చాలా ఈజీగా ఉంటుందండి. చిన్న అవగాహన ఉంటే ఈ స్పాంజ్ షీట్స్తో మనం ఫ్రాక్స్కి, బ్లౌజ్కి డిజైన్ అనేది చేసుకోవచ్చు. నాకు ఒకసారి వచ్చేసి 2 ఫ్రాక్స్ అయ్యాయండి ఇద్దరు అమ్మాయిలకి. హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్లెస్ పెట్టాను, లైట్గా పైపింగ్ చేసుకున్నాను సేమ్ కలర్తో. నెక్స్ట్ వేరే ఫ్రాక్ డిజైన్ చేశానండి, దానికన్నా కొంచెం చిన్న సైజు.
అది 7 ఇయర్స్ అమ్మాయికైనా సరిపోతుంది. ఆ సైజులో నేను కోట్ రూపంలో వచ్చేటట్లు హ్యాండ్స్ అనేది డిజైన్ చేసుకున్నాను, హ్యాండ్స్కి రెండు వైపులు. సో చూసారు కదండి స్పాంజ్ షీట్స్తో నేను ఏ విధంగా డిజైన్ చేసుకున్నానో. మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి, చాలా ఈజీ. స్పాంజ్ షీట్స్తో ఫ్రాక్సే కదండి, బ్లౌజు వెనకల లెక్క కూడా డిజైన్ చేసుకోవచ్చు, చాలా బొకేస్ తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి ఈ విధంగా స్పాంజ్ షీట్స్ అనేది డిజైన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింపుల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.